మెగాస్టార్ చిరంజీవి కథలో మరో బ్లాక్ బస్టర్ యాడ్ అయింది. ఫ్యాన్స్ కి పోనకాలు తెప్పిస్తున్న గాడ్ ఫాదర్ పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చినటువంటి ఈ సినిమా ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు ఆద్యంతం ఫ్యాన్స్ సీట్లను కూర్చోకుండా చేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు మెగా సునామీ ఈ సినిమాలో ఎలా ఉందనేది. మెగాస్టార్ చిరంజీవి తన స్టైలిష్ లుక్ తో పాటు అద్దరకుట్ట పర్ఫార్మెన్స్ తో రెచ్చిపోయారని చెప్పొచ్చు, చెలరిగిపోయారని చెప్పొచ్చు. అదేవిధంగా మెగాస్టార్ తో పోటీ పడుతూ సత్యదేవ్ గాని మురళీ శర్మ గాని వీళ్ళంతా కూడా నటించిన విధానం చూస్తే మాత్రం ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో అర్థమవుతుంది. ఇక తమనైతే ఈ సినిమా కోసం ప్రాణం పెట్టేశాడు. మెగాస్టార్ చిరంజీవి అంటే తనకెంత అభిమానమో తనకెంత ప్రేమో కళ్ళకు కట్టినట్టు చూపించినటువంటి వ్యక్తి తమన్. తమన్ తనదైన బాణ్యలతో పుట్టిన విధానం చూస్తే మాత్రం ఆ సినిమా చివరిలో సల్మాన్ ఖాన్ మరియు మెగాస్టార్ చిరంజీవి మధ్య ఒక డాన్స్ ఉంటుంది, అది ఎర్రకొట్టేశారు. అసలు థియేటర్లో అయితే సందులు లేదు. ఎక్కడ చూసినా గాడ్ ఫాదర్ జిందాబాద్ మెగాస్టార్ అంటూ నినాదాలతో థియేటర్లన్నీ కూడా ఊగిపోతున్నాయని చెప్పొచ్చు. ఈ సినిమాలో హీరోయిన్ అని చెప్పడానికి లేదు, కానీ నయనతార మాత్రం ఒక రోల్ అయితే చేసింది, పవర్ఫుల్ రోల్ చేసింది. అదేవిధంగా సత్యదేవ్ అయితే ఎరక్కొట్టేశాడు. ఇంకా మెగాస్టార్ సంగతి ఆయన నటన గురించి చెప్పే స్థాయి మనకు లేదు, కానీ అదొక నట శిఖరం. ఇక తమనైతే మామూలు రేంజ్ లో కాదు, ఓ రేంజ్ లో ఆడేసుకున్నాడని చెప్పొచ్చు. ఇక అదేవిధంగా ఈ సినిమాకి సంబంధించి పెట్టినటువంటి ప్రొడక్షన్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అత్యద్భుతం. ఒక కథలో దమ్ముంటే గనక మెగాస్టార్ సినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిద్దో, ఈ రోజు రిలీజ్ అయినటువంటి గాడ్ ఫాదర్ వారం రోజుల్లో సునామీ రికార్డులన్నింటినీ కూడా సృష్టించిద్దనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదన్నమాట. సో బిజినెస్ 91 కోట్లు 92 కోట్ల వరకు జరిగినా కూడా మామూలుగా 92 కోట్లు అయితే బ్రేక్ ఈవెన్ అవుతుంది, 92 కోట్లు వితిన్ 3 డేస్ లో రికార్డులు బద్దలు కొట్టబోతుంది. కానీ కొంతమంది అంటారు సల్మాన్ ఖాన్ ఎందుకున్నాడు ఈ సినిమాలో, అంత మెగాస్టార్ ఉన్నాడు కదా అని చెప్పేసి అనుకున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి చెప్పాల్సిన సమాధానం ఒకటే, సల్మాన్ ఖాన్ హిందీలోకి వెళ్తే గనక ఆయన పవర్ ఏంటనేది తెలిసిద్దే. ఈ రోజున గాడ్ ఫాదర్ హిందీ బేస్ లో కూడా రెచ్చిపోతుంది, చెలరేగిపోతుంది. ఈ సినిమాకి సంబంధించి కథ చెప్పే ప్రయత్నం అయితే చేయను, ఎందుకంటే థియేటర్కి చూడండి, అద్భుతంగా ఉంటది. అసలు ఆ పొలిటికల్ థ్రిల్లర్స్ ఆ ట్విస్ట్లు, ఆ రాజకీయాల చనిపోయిన తర్వాత వచ్చేటటువంటి విధానం, మెగాస్టార్ చిరంజీవి పవర్ఫుల్ డైలాగ్స్, పవర్ఫుల్ నటన, ఆ ట్విస్ట్లు, పూరి జగన్నాథ్ ఒక 10 నిమిషాల యాక్ట్, ఇవన్నీ కూడా ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలి. ఈ సినిమాలో అన్ని కుదిరాయని చెప్పొచ్చు. నిన్న మెగాస్టార్ చిరంజీవి చెప్పారు, అందరూ కూడా ఫ్యాన్ బాయ్స్ అని చెప్పేసి, నిజంగా ఒక్కొక్కళ్ళు మా మెగాస్టార్ సినిమా హిట్ కొట్టాలా, మా సినిమా హిట్ కొట్టాలా అని చెప్పేసి రేత్రింబవాళ్ళు నిద్ర లేకుండా పనిచేసినట్టు అనిపించింది. ఈ సినిమా చూసిన తర్వాత ఎంత గొప్ప కళాకండం, లూసిఫర్ మాతృక మాత్రమే తీసుకున్నారు, కానీ మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు మలిచిన విధానం. మెగాస్టార్ చిరంజీవి డైలాగ్స్ చూస్తే వా ఇది కదా మెగాస్టార్ చిరంజీవి కావాల్సిందని చెప్పేసి అనిపిస్తుంది. అనవసరమైన రొమాన్స్ లు ఉండవు, ఏముండదు, కథ డ్రైవ్ చేస్తూ ఉంటది, దానిలో పాత్రలు డ్రైవ్ చేస్తూ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాంక్ అలా దోల తీరిపోద్ది, ఆ తర్వాత మామూలుగా ఉండదు, ఆ కిక్కే వేరు. మెగాస్టార్ ఫ్యాన్ అయ్యి ఈ సినిమా చూస్తే మాత్రం వాడికొచ్చే ఆనందం ఊహించరానిదని చెప్పొచ్చు. మొత్తానికి ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది, మెగా ఫ్యాన్స్ ప్రశాంతంగా సుఖంగా నిద్రపోవచ్చని చెప్పొచ్చు. మెగాస్టార్ చరిత్రలో మరో గాడ్ ఫాదర్ అనేది ఒక మైల్ స్టోన్ గా నిలవబోతుంది. మెగా ఫ్యాన్స్ అయితే ఈ సినిమాని పక్కాగా ఎంజాయ్ చేస్తారు. బీసీ సెంట్రల్ అయితే గనక కాగితాలు చిత్తు చిత్తవడం మాత్రం పక్కా. ఇప్పటికే ఆల్ ఓవర్ యునానిమస్ రిపోర్ట్స్ అయితే వచ్చేసినాయి మనకి, ఎక్కడ చూసినా పాజిటివ్ రిపోర్ట్సే, ఎక్కడ చూసినా పాజిటివ్ రిపోర్ట్సే. ఇంకా హిందీ బేస్కి వెళ్ళి చూస్తే కనుక అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ అంతా కూడా మెగాస్టార్ చిరంజీవి పర్ఫార్మెన్స్ చూసి మై మర్చిపోతారు. సో అదనమాట గాడ్ ఫాదర్ సునామీ.